అండి. సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను, సో మీరే క్వశ్చన్స్ అడగచ్చు. యా, అంటే 5 ఇయర్స్ తర్వాత, యాక్చువల్గా 5 ఇయర్స్ నుంచి సినిమా తీస్తున్నాము కానీ 5 ఇయర్స్ తర్వాతనే ప్రెస్లో మాడుతున్నాను ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కదా, ఒక కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది, ఇదే ఫస్ట్ బోనీ కాబట్టి కొంచెం. అంటే ప్రభాస్ గారితో చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అసలుకి ఆయనతో ఏంటి? ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ అన్నకున్నా, ఆయన యాక్చువల్గా నాకు సినిమాలో కన్నా ఆయన బయట యాజ్ ఎ పర్సన్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఆయన చాలా కలవడం, మాట్లాడడం, అదే దాంతో పాటు అలానే మూవీ కూడా షూట్ అయిపోయింది. పర్సనల్గా ఎప్పుడు నేను ఏదో, ఐ మీన్ ఏదో ఒకటి, ఏదో లైక్ ఒక లైక్ స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నా అలా ఏం లేకుండా, లైక్ జోల్గానే వి మెట్ అండ్ అనుకుని నాకు పర్సనల్ చాలా ఇష్టం. సో అలానే సినిమాలో అది సెట్ అయిపోయింది. సార్ మీ అంటే బాహుబలి సార్, సో బాహుబలితో మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. సాహో అనేది ఇంకో సినిమా, బాహుబలి తర్వాత వచ్చే సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి 1 ముందే మనం కథ చెప్పడం జరిగింది. సో బాహుబలి అనేది నా మైండ్లో అప్పుడు లేకుండా, నేను కథ చెప్పేటప్పుడు ఒక కథగా ప్రభాస్ గారికి ఎలాంటి కథ బాగుంటుందని ఆ కథ ఉద్దేశంతోనే కథ చెప్పడం జరిగింది. సో ఆ బాహుబలి ఇంపాక్ట్ నా మీద ఎక్కువ పడలేదు యాక్చువల్లీ, అంతలోపు కథ రెడీ అయిపోయింది అనమాట. సో పెద్ద టెన్షన్ ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.